యా సుధీర్, సో పవర్ కట్ అయింది, సో దాని మూలంగా మిమ్మల్ని కనెక్ట్ అవ్వలేకపోయింది. చెప్పండి, కంటిన్యూ చేయండి. సో బయట యూనియన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, లేకపోతే మన వీడియో రికార్డింగ్ సంబంధించిన యూట్యూబ్లో ఉన్నవి కానీ, బయట ఉన్న వాళ్ళు ఏం డిఫరెన్స్ మీరు ఎక్కువగా అబ్జర్వ్ చేశారు? అంటే మీరు మీరు ఏంటంటే సార్, ఒక వేలో వెళ్తారనమాట ఈ కాన్సెప్ట్. ఫస్ట్ బేసిక్ సెట్టింగ్స్ లోకి వెళ్తే మొత్తం కంప్లీట్ చేస్తారు, అది అర్థమయ్యే దాకా చెప్తారు స్టూడెంట్స్కి. ఆఫ్టర్వర్డ్స్ గో టు జిఎల్. అలా ఏంటంటే కాన్సెప్ట్ వైజ్ వెళ్తారు, మాడ్యూల్ వైజ్ వెళ్తారు. అట్ ద సేమ్ టైం మీరు మీరు ప్రాక్టీస్ చేయడమే కాక, మీరు చూపించడమే కాక, మీరు స్టూడెంట్స్తో ప్రాక్టీస్ చేస్తారు. ఇంకా వాళ్ళకు కూడా హ్యాండ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది చేసిన తర్వాత. ఒక మైండ్ సెట్ డెవలప్ అవుతుంది వాళ్ళు, ఓకే మేము కూడా కాంపిటీషన్ చేసాము, మేము కూడా చేయగలం అనేది ఒక బిలీఫ్ వస్తుంది వాళ్ళ మీద వాళ్ళకి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మీరు మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటారు, మాక్ ఇంటర్వ్యూస్ చూసాను మీది. సో అట్లా ఉందంటే రియల్ టైంలో ఎలా చేస్తారు ఒక ఇంటర్వ్యూ, ఇంటర్వ్యూ ఎలా చేస్తారు అలా ఉంటుంది. టైం మీరు మాక్ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ క్యాండిడేట్స్ ని వాళ్ళు కొంచెం భయపడుతున్నారు, అంటే నేను చూసాను వాళ్ళకి ఫస్ట్ కాబట్టి తెలియదు. సో మీరు అలా చూసుకుంటా ఉంటే వాళ్ళకి అలవాటు అయిపోద్ది, ఓకే మేము బయటకి వెళ్ళినప్పుడు ఇలాగే ఉంటది, ఇంటర్వ్యూస్ ఇలాగే ఉంటాయి, ఇలాగే చెప్పాలి, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు వస్తాయి, వాళ్ళ మైండ్ సెట్ ఉంటారు. సో దే కెన్ ఈజీలీ క్రాక్ ద ఇంటర్వ్యూస్, ఎందుకంటే ఆల్రెడీ మైండ్ వాళ్ళు మాక్ ఇంటర్వ్యూస్ చూస్తున్నారు మీ దగ్గర. సో భయపడలేదు వాళ్ళు, ఏంటో ఫస్ట్ రౌండ్ అయినా సెకండ్ రౌండ్ అయినా ఫైనల్ రౌండ్ అయినా డజంట్ మ్యాటర్, వాళ్ళు మీ ఇంటర్వ్యూ తీసుకున్నారు మీ దగ్గర క్వశ్చన్స్ తెలుసు, కాన్సెప్ట్ తెలుసు, లాజిక్స్ తెలుసు, వై కాన్ దే ఆర్ కేరింగ్ అంతే. ఓకే, సో అది ఇంపార్టెంట్. అయితే నేను ఒక వీడియో చూసాను మీది, ఏంటంటే ప్రొక్యూర్మెంట్ పే ఒక వీడియో చూసాను నేను, అది జగ్గర 1 hour వీడియో అది. సో నేను ఏం చేశాను అంటే ఇది ఐబిఎం లో జాయిన్ అవ్వక ముందర, సో జాయిన్ అవ్వక ముందర మీ వీడియో చూసాను. సో అది నాకేంటంటే మొత్తం పడిపోయింది నా మైండ్ లో, ఓకే ఎండ్ టు ఎండ్ ఫ్లో ఎలా ఉంటుంది P2P అనేది విత్ ఎంట్రీస్. ఓకే, సో అది నేను మొత్తం ఐబిఎం లో చెప్పాను, దే సర్ప్రైజ్డ్. ఓకే, సో యు నో ఎంఎం ఆల్సో రైట్ అన్నారు. yes I చెప్పాను, అంటే పర్చేజ్ ఎక్విజిషన్ దగ్గర నుంచి మీరు ఎలా చెప్పారంటే గోడౌన్ లోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటది, అక్కడ తీసుకుంటారు వాళ్ళ లెక్కలు ఎలా రాసుకుంటారు, మీరు ఏంటంటే మన మన భాషలో చెప్తున్నారు. సో ఇది మైండ్స్ లోకి వెళ్ళిపోతాయి, ఓకే మన పక్కన వాళ్ళు చెప్తున్నారు అలా చెయ్యొచ్చు అని. సో నేను ఆ మైండ్ సెట్ తో ఇంగ్లీష్ లో చెప్పాను వాళ్ళకి, సేమ్ మీరేం చెప్పారు తింపేశాను ఇంగ్లీష్ లో వాళ్ళకి. సో దే వర్ మచ్ సర్ప్రైజ్డ్. నేను ఒక 10 minutes చెప్పాను వాళ్ళకి విత్ ఎంట్రీస్, ఓకే ఎలా ఫ్లో ఉంటది, మెటీరియల్ మాస్టర్ ఎలా ఉంటది, పర్చేస్ ఎలా క్లియర్ చేస్తారు చెప్పేసరికి వాళ్ళు ఏమో ఇట్స్ ఎనఫ్ యర్, ఐ థింక్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ P2P. తెలియదు ఎంత బాగా చెప్పగలను నేను అని. ఓకే, నాకు ఎంట్రీస్ కూడా తెలియదు P2Pలో, మీది చూసిన తర్వాత బై హార్ట్ చేసి. సో సైకిల్ కానీ P2P సైకిల్ కానీ నాకు నోటి ఇప్పుడు కూడా చెప్తాను కావాలంటే ఇంట్రీస్ మైండ్ లో అంటే. సో మీ ఏంటంటే మైండ్ లో పడిపోతాయి మీరు చెప్పేది క్యాండిడేట్స్ కి, సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది నాకు బాగా నచ్చింది మీ మీ సెషన్స్ లో. ఓకే, కమ్యూనికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కదా. అవును, రియల్లీ. సో ఇప్పుడు మనం తెలుగులో నేర్చుకుంటున్నారు కదా, మరి ఇంగ్లీష్ లో చెప్తే బాగుంటుంది కదా, తెలుగులో చెప్పడం మూలంగా అవతల వాళ్ళకి మరి జాబ్లో రియల్ టైంలో ఇంగ్లీష్ ఏ ఉంటుంది కదా, లేకపోతే ఇంటర్వ్యూ ఇంగ్లీష్లో ఉంటుంది అని కొంతమందికి సందేహం అనేది ఉండేది. సో దానికి మీరు ఎలా క్లియర్ చేస్తారు? అది సార్ మీరు తెలుగులో ఎందుకు చెప్తున్నారు, మనకి కాన్సెప్ట్ అర్థం కావాలి. అవును, అది మీరు ఇంగ్లీష్ లో చెప్పినా హిందీలో చెప్పిన తెలుగులో చెప్పిన ఏంటంటే కొంతమంది ఏంటంటే ఇంగ్లీష్ హైఫ్లో మాట్లాడేస్తూ ఉంటారు, వాళ్ళు ఏమంటారు స్టూడెంట్స్ కి అర్థమైపోయింది బాగా చెప్పేశాను నా ఇంగ్లీష్ చాలా బాగుంటుంది అనుకుంటారు. బట్ యాక్చువల్ గా కొంతమందికి అర్థం కాదు. నేనే ఎగ్జాంపుల్ తీసుకోను సార్, నేను మార్తెల్లిలో చేశాను బెంగళూరులో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, వాళ్ళు ఇంగ్లీష్ లో బాగా చెప్పారు, కొన్ని నా అమెరికన్ యాక్సెంట్ చెప్పారు, నాకు అసలు తెలియదు కొన్ని, అంటే నేను మర్చిపోయాను కూడా వాళ్ళు చెప్పింది. ఏదో ప్రాక్టీస్ ఏమన్నారు, ఏదో సెట్టింగ్స్ చెప్పారు, ఇదే అయిపోయింది 2 days లో, వాళ్ళు 2 days లో కంప్లీట్ చేశారు జిఎల్ సెట్టింగ్స్ బేసిక్ సెట్టింగ్స్. ఓకే, నేను సర్ప్రైజ్ అయ్యాను 2 days లో అయిపోయిందా 25% సిలబస్ అన్నారు వాళ్ళు. ఓకే, నాకు ఏమీ తెలియదు అసలు ఏం చేయాలో కూడా. ఓకే, అప్పుడు అనుకున్నాను ఓకే లాంగ్వేజ్ డజంట్ మ్యాటర్ కమ్యూనికేషన్స్ మ్యాటర్ అని. అవును, నేను అదే చెప్తున్నాను సార్ మా స్టూడెంట్స్ కి, ఏంటంటే తెలుగులో చెప్పినా హిందీలో చెప్పినా ఒకటే, మీరు కన్వే మెసేజ్ చేసే మెసేజ్ ని మీ ఇంటర్వ్యూర్కి ఇంగ్లీష్ లో చెప్పండి, మీకు వచ్చిన భాషలో ఇంగ్లీష్ లో చెప్పండి. ఓకే, సో తెలుగు ఇంగ్లీష్ అనేది అంత ఏం లేదు ఇక్కడ, జనరల్ గా మనం కన్వే చేసే దాన్ని బట్టి. కరెక్ట్, అది ఓరల్ కమ్యూనికేషన్. రిటర్న్ కమ్యూనికేషన్ అయితే రిటర్న్ కమ్యూనికేషన్ మరి ఎలాగ, మరి రేపొద్దున మీరు మెయిల్స్ చేసేటప్పుడు కానీ, లేకపోతే బిజినెస్ సంబంధించిన డ్రాఫ్ట్ చేసే కానీ చెప్పేసేసా కానీ, ఏమన్నా ప్రాబ్లం ఫేస్ చేశారా మీరు ఎప్పుడన్నా? చేశాను సార్, అంటే స్టార్టింగ్ లో ఏంటంటే నేను
డ్రాఫ్ట్ అంతా ఒకే సెంటెన్స్ లో పెట్టేసేవాడిని, బుల్లెట్ పాయింట్స్ పెట్టకుండా, హైలైట్ చేయకుండా, కొన్ని కాన్సెప్ట్స్ కొన్ని ఏంటంటే పారాగ్రాఫ్స్ లో పెట్టాలి, కొన్ని బుల్లెట్స్ లో పెట్టాలి, కొన్ని హైలైట్ చేసి స్క్రీన్ షాట్స్ పెడతా ఉండాలి. ఇవన్నీ నాకు అంత తెలియదు అనమాట ఎండ్ యూజర్ లో, నేను అంత ఎక్కువ మెయిల్ చేయలేదు అప్పుడు. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఏంటంటే బిజినెస్ టీమ్స్ తో కన్సల్ట్ అవడం, మీటింగ్స్ పెట్టడం, ఆర్గనైజ్ చేయడం, మీట్స్ పంపించడం, సో ఇవన్నీ నాకు రావడం వల్ల ఎక్కడ ఏం చేయాలని తెలిసింది. ఇదంతా బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ వెన్ వీఆర్ ఎంటర్ ఇంటూ ఎంఎన్సీస్. అంతే, ఒక్కసారి ఎంఎన్సీ ఎంటర్ అయిన తర్వాత మనకి కంపెనీ నేర్పిస్తుంది అంతా. ఓకే, అది మనం కరెక్ట్. సో ఐటీ ఫీల్డ్ లో చాలా పాలిటిక్స్ ఉంటాయని చెప్పి అనుకుంటా ఉంటారు, కానీ నిజంగానే ఉంటాయి, నేను కూడా చూశాను. ఇలాంటి పాలిటిక్స్ పొలిటీషియన్స్ మధ్య మీరు కూడా ఉండే ఉంటారు. సో ఫస్ట్ లో ఇబ్బంది అనేది మీకు కూడా ఉంది, సో దాన్ని ఆసరాగా తీసుకొని వేరే వాళ్ళు దాన్ని కమెంట్ చేయడం కానీ లేకపోతే డిగ్రేడ్ చేయడం కానీ ఏమైనా ఉందా మీ బ్యాచ్ లో కానీ? ఇప్పుడు స్టార్టింగ్ లో నాకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను సార్, ఏంటంటే నా పక్కన వాళ్ళు బాగా తెలుసు, 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫికోలో. ఓకే, నేను స్టార్టింగ్ లో బై మిస్టేక్ టంగ్ స్లిప్ అయ్యాను అనమాట. ఏంటంటే నేనే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ పంపిస్తాను, మూవ్ చేస్తాను ఆ క్వాలిటీలో కన్నా. వాళ్ళు షాక్ అయిపోయారు, మూవ్ చేస్తామన్నారు, తెలియదు అవును నిజంగా చేస్తారో మేము అనుకున్నాను. నేను నేను చేయను, జస్ట్ చెప్పాను అంతే నేను అని చెప్పా. నాకు అప్పుడు అర్థమైంది వాళ్ళ మాటలు, ఓకే అంటే వీళ్ళు నిజంగా చేశాడా ఫేక్ పెట్టుకుని వచ్చాడా, వాళ్ళ మైండ్ పడిపోయింది అనమాట. నేను బై స్లిప్ టంగ్ స్లిప్ అయ్యి నేను ట్రాన్స్పోర్ట్కి పంపించేవాడిని క్వాలిటీకి డెవలప్మెంట్ నుంచి నేనే చేసేవాడిని అన్ని అని గొప్పగా చెప్పా. నాకు అప్పుడు తెలియదు రేసెస్ వాళ్ళు పంపిస్తారు ఇలాగ డిఫరెంట్ టీమ్స్ ఉంటాయని. ఓకే, వాళ్ళు టెస్ట్ చేయడానికి అడిగారు ఇవన్నీ. ఓకే, నేను అప్పుడే పసిగట్టేసాను అనమాట, ఓకే నేను చేసేది తప్పు అని చెప్పి. కాదు కాదు నేను పంపాను, డిఫరెంట్ టీమ్స్ ఉంటాయని చెప్పా, బేసిస్ పంపించి డిఫరెంట్ టీమ్స్ ఉన్నాయని చెప్పా. ఓకే ఫైన్, యువర్ రైట్ కరెక్ట్ అన్నారు. నేను అప్పుడు గూగుల్ చెక్ చేశాను ఎవరు పంపిస్తారని. ఓకే, మనం ఏం చేయాలంటే టంగ్ స్లిప్ అవ్వకూడదు ఎవరి దగ్గర. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియనప్పుడు ఏంటంటే వి షుడ్ బి ఇన్ లిమిట్స్. ఓకే, 6 మంత్స్, 6 మంత్స్ దాకా మన లిమిట్ లో మనం ఉండాలి. ఓకే, మనకంతా ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత దెన్ వి కెన్ గో అహెడ్. ఓకే, స్టార్టింగ్ లో మాత్రం వి షుడ్ బి వెరీ లిమిట్, ఎందుకంటే పాలిటిక్స్ చాలా చాలా ఉంటాయి ఎంఎన్సీస్ లో. ఐబీఎం అనేది యాక్సెన్స్ ఉన్నది, ఎక్కడైనా ఉంటాయి పాలిటిక్స్. ఎందుకంటే మనం షోకేస్ తీసుకోకూడదు స్టార్టింగ్, నేను నాకు బాగోవచ్చు నేనే పోటుగా అని చెప్పుకోకూడదు. ఓకే, జస్ట్ గెయిన్ ద ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ యువర్ కోలీగ్స్, దెన్ యూ కెన్ బి ఆఫ్టర్ 6 మంత్స్ వాట్ ఎవర్ యూ. నేను అలా చేసి నా స్టార్టింగ్ దగ్గర నేను నాకు వచ్చేసింది కన్సల్టెన్సీగా, నేను అంత పీకెళ్ళి అనుకునేవాడిని సార్ నాకు స్టార్టింగ్ లోనే. అప్పుడు ఓకే, అప్పుడు అనుకున్నా ఓకే వి షుడ్ బి ఇన్ లిమిట్స్ అని. సో 6 మంత్స్ కామ్ గా ఉన్నా, ఒకసారి హ్యాండ్ వచ్చిన తర్వాత నేను రైజ్ అయ్యాను. ఓకే, అది లిమిట్ లో ఉండాలి అంతే, బయటకు వెళ్ళినప్పుడు లిమిట్ లో, మీ లిమిట్ లో ఉండి మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోతారు, ఎవరితో ఎటువంటి మనకు అవసరం లేదు. అసలు అవసరం లేదు. ఓకే, అది ఇంపార్టెంట్. సో మీ కలీగ్స్ కానీ లేకపోతే మీ సీనియర్స్ కానీ ఆ టైంలో లీడ్స్ కానీ ఎవరైనా మీకు హెల్ప్ చేశారా? చేశారు సార్. హెల్ప్ అంటే అందరూ చేయలేదు, ఒక ఇద్దరు తెలుగు వాళ్ళు ఉన్నారు, సో వాళ్ళు ఆంధ్రపూర్లు అనమాట. సో వాళ్ళకంటే 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఎస్ఏపీలోనే. ఓకే, వాళ్ళు ఏ ఇష్యూస్ వచ్చినా కూడా విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో అయిపోతాయి ఇష్యూస్ అన్ని, 3-4 ఇష్యూస్ అంత తలపండిపోయిన వాళ్ళు. నాకు వాళ్ళు కొంచెం హెల్ప్ చేశారు స్టార్టింగ్ లో, అంటే యాక్సెస్ ఎలా రావాలి నాకు అవేం తెలియదు, యాక్సెస్ రిక్వెస్ట్ ఎలా పెట్టాలి. ఒక ట్రైనింగ్ మనం ఎస్ఏపీ యాక్సెస్ అందరికి ఇవ్వరు ఎంఎన్సీస్ లో, ఓన్లీ లిమిటెడ్ యాక్సెస్ ఇస్తారు మనకి. ఆ ఫామ్ ఎలా చేయాలి, మీటింగ్స్ ఆర్గనైజ్ చేయాలి, స్కైప్ లో ఎలా పెట్టుకోవాలి, సో మీటింగ్ ఎలా స్టార్ట్ చేయాలి, ఇవన్నీ బేసిక్స్ అన్ని వాళ్ళు నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇదైతే నాకు బాగానే తెలిసింది. బట్ అంతా అన్ని వాళ్ళు చెప్తారు అనుకోకూడదు, మనం మనల్ని కూడా తెచ్చుకోవాలి. సో అలా వాళ్ళు కొంచెం స్టార్టింగ్ హెల్ప్ చేశారు, తర్వాత నేను అల్లుకుపోయాను. ఓకే, హెల్ప్ అయితే ఉంటుంది సార్, కానీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు కొలీగ్స్ నుంచి, బేసిక్ హెల్ప్ అయితే. సో ఫస్ట్ టైం మీరు ఎస్ఏపీలో నుంచి మీ ఫీల్డ్ ఏదైతే ఎండ్ యూజర్ నుంచి ఎస్ఏపీలో కన్వర్ట్ అయినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అయ్యారు, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు కానీ లేకపోతే మీ మమ్మీ డాడీ కానీ లేకపోతే మీ బ్రదర్ సిస్టర్స్ ఎవరైతే ఉంటారో మీరు కానీ ఎలా రియాక్ట్ అయ్యారు అసలు? సార్ నేను చెప్పుకోలేదు, చెప్పలేదు ఎవరికి, జస్ట్ మీకే చెప్తున్నాను. నేను ఇండివిజువల్గా ఉన్నప్పుడు ఏంటంటే 10 ఇయర్స్ చేశాను కంపెనీలో. ఓకే, వాళ్ళు చేశారంటే యువర్ సర్వీస్ ఇస్ ఎనఫ్, యూ క్యాన్ గో ఫ్రీ ఫ్రమ్ దిస్ కంపెనీ అన్నారు డైరెక్ట్గా. ఓకే, ఎందుకంటే ఒక ఇండివిజువల్ ఇండివిజువల్ మ్యాక్స్ 4-5 ఇయర్స్ చేస్తాం, తర్వాత గ్రోత్ తక్కువ అని నాకు అర్థమైంది అప్పుడు. ఓకే, సో 10 ఇయర్స్ ఒకే కంపెనీ చేసేసరికి వాళ్ళు ఏం చెప్పారంటే మీకు సాలరీ ఎక్కువ ఇస్తున్నాము, సో యూ క్యాన్ సెట్ కంపెనీ అని. సో అప్పుడు నాకు కన్సల్ట్ ఇలా ఫీకో చేయొచ్చు అన్నప్పుడు నాకు తెలియదు అనమాట. ఓకే, సో నేనేం చేసిన ఒక 1-2 మంత్స్ బయట సెట్ చేసిన ఎండ్ యూజర్ గా, నాకైతే తక్కువ సాలరీ వచ్చేది, అట్ ద సేమ్ టైం చాలా తక్కువ ఉన్నాయి ఆఫర్స్ అప్పుడు 3-4 ఇయర్స్ బ్యాక్.
ఓకే తర్వాత మా ఫ్రెండ్ చెప్పాడు ఇలా ఫికో ఉంటుంది అని. అంటే ఫికో ఉంటుంది నాకు తెలుసు, ఇంత నాలెడ్జ్ తెలియదు నాకు. ఇలా బేసిక్ ఓకే సెటింగ్స్ ఉంటాయి, ఇలా జిఎల్ఏఆర్ సపరేట్ ఉంటాయని. అప్పటిదాకా అన్ని ఓకే ఒకటి ఉండేవాడిని నేను. బట్ మా ఫ్రెండ్ ఓకే చెప్పాడు వై కాంట్ యూ గో ఫర్ S/4HANA ఆర్ ఫికో అన్నాడు. సో అప్పుడు నాకు ఓకే మైండ్ స్ట్రైక్ అయ్యి ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యాను. సో అప్పుడు నాకు అర్థం కాలేదన్నమాట ఎలా చేయాలంటే. తర్వాత మీ వీడియోస్ ఫాలో అయ్యాను నేను ఒక వన్ ఓకే మంత్. ఓకే ఫాలో అయిన తర్వాత నాకు జాబ్ వచ్చిన తర్వాత మై వైఫ్ ఫీల్స్ వెరీ హ్యాపీ. అంటే ఓకే ఎట్లీస్ట్ కమ్ అవుట్ ఆఫ్ దట్ అండ్ యు ఆర్ నౌ ఇన్ అ గుడ్ పొజిషన్. ఎందుకంటే మన డొమైన్ మారింది, అట్ ద సేమ్ టైం నాలెడ్జ్ పెరిగింది బయటకు వచ్చి. నాలెడ్జ్ ఐటీలోకి వచ్చారు మీరు. ఐటీలోకి వచ్చా అది ఏంటంటే నా పెళ్లి ఎందుకు నుంచి మా అమ్మగారు చెప్తా ఉంటారు నేను ఐటీలోకి రండి ఐటీలోకి రండి అని. దాని కల కొంచెం తీరింది. మీ మామగారు హ్యాపీ అయితే ఇప్పుడు మా మామగారు హ్యాపీ అనమాట. ఫుల్ హ్యాపీ హాల్ అయితే. అప్పుడు చెప్పారు మీరు సాఫ్ట్వేర్ అన్నారు, కాదండి నేను అకౌంట్ సెక్షన్ అని చెప్తే మారండి మారండి అన్నారు. 8 ఇయర్స్ మారలేదు, 9th ఇయర్ మారాను. 8 ఇయర్స్ తర్వాత ఐటీ ఐటీలోకి వచ్చారు అయితే. అవునవును వాళ్ళందరినీ కుష్ చేశారు అయితే మొత్తానికి ఒకే దెబ్బతో 4 జట్లు. మా తమ్ముడు కూడా ఐటీనే, వాడు ఓకే ఏంటంటే SAP కంట్రోలింగ్ చేస్తాడు అనమాట. డ్యూ ఓకే పాయింట్ కంపెనీ కదా ఓకే హైదరాబాద్ లో, వాడు SAP కంట్రోలింగ్. వాడు చెప్తాడు అనమాట నాకు నువ్వు కూడా మారిపోరా మారిపోరా అని. నేను మాట మాట వినలేదు. ఓకే తర్వాత నాకు మొత్తం నేర్పించింది అనమాట అంత బయట ప్రపంచం ఎలా ఉండాలని ఎలా ఓకే మారి. ఓకే బట్ వెరీ సూపర్ అండి ఫెల్ట్ మీ ఇంటర్వ్యూ. అసలు ఇంత ఈజీగా ఇంత స్మూత్గా అసలు చక్కగా ఒక ఫ్రెండ్లీగా మనం డిస్కస్ చేస్తున్నాం చూడండి. ఈ సెషన్ ఏదైతే ఉందో మనం ఇప్పుడు ఈరోజు రికార్డ్ చేస్తున్న సెషన్ ఎంతో మందికి కొన్ని వందల వేల మందికి మీ వీడియో అనేది ఇన్స్పిరేషన్ అవుతుంది. రీజన్ ఏంటి అంటే ఇప్పుడు దాకా మనం ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళ వీడియోస్ని చెప్పాం, బట్ ఇప్పుడు ఆల్రెడీ ట్రైన్డ్ అట్ ది సేమ్ టైం జాబ్లో ఆర్గనైజేషన్లో లీడ్ లెవెల్లో వర్క్ చేస్తున్నారు. FICO లీడ్ అంటే అదే చిన్న జాబ్ కాదు. ఓకే ఐటీలో లీడ్స్ ప్రాజెక్ట్ మేనేజర్స్ అంటే చాలా హై లెవెల్ జాబ్స్ అవన్నీ. సో ఇప్పుడు మీరు సో 17 లాక్స్ ప్యాకేజ్తో ఒక లీడ్ లెవెల్లో వర్క్ చేస్తున్నారు, అది చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. అది మన దగ్గర వీడియోస్ తీసుకొని మీరు ఆ వీడియోస్ కూడా ఎంతో కొంత హెల్ప్ అయినాయి అని చెప్పారు. సో అది నాకు ఇంకా చాలా ఇంపార్టెంట్ అది. సో ఈ సక్సెస్ని మీతో పాటు నేను కూడా ఎంజాయ్ చేస్తున్నా. ఇప్పుడు జనరల్గా మీరు చెప్తా ఉంటే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. రీజన్ ఏంటో మరి నాకే అదే అర్థం కావట్లేదు. సో సుధీర్ ఫైనల్గా మన ఆడియన్స్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఓకే ఈ క్వశ్చన్ అడగకముందు అసలు మీ దృష్టిలో సక్సెస్ అంటే ఏంటి? సక్సెస్ అంటే సార్ ఒకటి చెప్తాను, మన మీద మన నమ్మకం ఉండాలి. సక్సెస్ రావాలంటే ధైర్యం కోల్పోకూడదు, నమ్మకం ఉండాలి, హార్డ్ వర్క్ చేయాలి, అట్ ద సేమ్ టైం మన నాలెడ్జ్ పెంచుకోవాలి. ఓకే ఈ మూడు ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఇంపార్టెంట్ ఏంటంటే వీ షుడ్ బి ఇన్ ద లిమిట్స్. ఓకే ఎందుకంటే మనకి రాన్ సబ్జెక్ట్ కోసం మనం వెళ్తున్నాం అక్కడ. ఫస్ట్ 3-4 మంత్స్ వీ హావ్ టు బి ఇన్ లిమిట్స్, దెన్ వన్స్ యూ గెయిన్ ద నాలెడ్జ్ యూ క్యాన్ షో వాట్ ఎవర్ యువర్. ఓకే అలా ఉండాలి సక్సెస్ అంటే. స్టార్టింగ్ ఏంటంటే కొంతమంది 9 అవర్స్ చేయాలి, 8 అవర్స్ చేయాలి యాజ్ పర్ ద కంపెనీ పాలసీ అంటారు, అది తప్పు. మనం కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి ఎక్స్ట్రా అవర్స్ కష్టపడితే మనకి బెనిఫిట్, తర్వాత మనం నేర్చుకుంది మనకి బెనిఫిట్ ఉంటుంది. సో అది ఇంపార్టెంట్. అది ఇంపార్టెంట్. సూపర్ సూపర్ సూపర్. సో సుధీర్ లాస్ట్ టైం మీ వీడియో నేను అప్లోడ్ చేశాను యూట్యూబ్లో 2 ఏళ్ల కిందట. ఓకే 2 ఇయర్స్ బ్యాక్ని మీ వీడియోని నేను బస్సులో ఉన్నప్పుడు మీరు కాల్ చేయడం జరిగి జాబ్ వచ్చింది ఫలానా IBMలో 12 లాక్స్ ప్యాకేజ్ అంటే నేను కూడా వెంటనే సో రికార్డ్ చేసినాను మీరు చెప్పండి అని చెప్పి చెప్పడం జరిగింది. రికార్డ్ చేసి ఆ వీడియోని మేము అప్లోడ్ చేశాను. ఎప్పుడైనా చూసారా మీరు ఆ వీడియోని? చూసాను సార్, 2-3 టైమ్స్ చూసాను. అప్పుడు 2-3 టైమ్స్ ఆల్రెడీ చూసారా? ఓకే. సో చాలా మంది మీ వీడియోకి ఇన్స్పైర్ అయ్యి కామెంట్స్ చేశారు, వ్యూ చేశారు. అదే వీడియో ఇప్పుడు ఈ వీడియో పెడితే నాకు దగ్గర దగ్గర అరౌండ్ 2000 అబౌ పీపుల్ దీన్ని ఇమీడియట్గా వాచ్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే రియల్ టైమ్ కన్సల్టెన్సీ ఎవరు దొరుకుతారా అని ఎదురు చూసే ప్రపంచం ఇప్పుడు. చూడండి మార్కెట్లో మనకి చాలా చోట్ల మరి ఇన్స్టిట్యూషన్స్ పెడుతున్నారు, బట్ అన్ఫార్చునేట్లీ సక్సెస్ అవ్వట్లేదు. స్టూడెంట్స్ చాలా మంది ఇబ్బంది పడి డబ్బులు కట్టేసేసి ఆ తర్వాత కాన్సెప్ట్ అర్థం కాక పోనీ అది రియల్ టైం కన్సల్టెంట్ పెట్టినా లేక కన్సల్టెంట్ కానోడిని పెట్టినా నో ప్రాబ్లం, బట్ చెప్పేది అర్థం కాక చాలా మంది ఈ కోవిడ్ మూమెంట్లోనే ఆన్లైన్ ట్రైనింగ్ స్టార్ట్ చేసామని చెప్పి 14,000, 16,000, 18,000 తీసేసుకొని వెంటనే మళ్ళా ఏదో ప్రాబ్లం చెప్పి ఆ మనీని కూడా రీఫండ్ చేయట్లా.
అవును. సో అలా చాలా మంది నష్టపోయారు అలాంటి ఫేక్ ఇన్స్టిట్యూషన్స్ లోనో, సో ఫేక్ పర్సన్స్ తోనో. చాలా మంది నాకు కాల్ చేస్తూ ఉంటారు, పలానా ఇన్స్టిట్యూషన్ లో నేను డబ్బులు కట్టేశాను, ఎగ్గొట్టేశారు నాకు, ఆన్లైన్ ట్రైనింగ్ అని చెప్పారు, ఎగ్గొట్టేశారు డబ్బులు, ఎట్లా వేస్ట్ అయిపోయినా, అట్లా వేస్ట్ అయిపోయినాయి అని. సో వాళ్ళ కోసం మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఒకటి, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ చూసుకునే ముందు కరెక్ట్ ఇన్స్టిట్యూట్ తీసుకోవాలి సార్. నన్ను అడిగితే అంటే అందరినీ ఎంకరేజ్ చేయాలన్నమాట, అంటే ఈ ఇన్స్టిట్యూట్ కరెక్ట్ గా ఉంటుందా, వాళ్ళు కరెక్ట్ గా వాళ్ళు తీసుకున్న ఫీజు ఎంత ఉంటుంది, దానికి వాళ్ళు మనకి జస్టిస్ చేస్తారా లేదా, కాన్సెప్ట్ అర్థమైనా చెప్తారా లేదా, ఇన్కేస్ ప్లేస్మెంట్స్ ఏమైనా చూపించగలరా లేదా, అంటే అది సెకండరీ, అది మనమే చూసుకోవాలి. బట్ వాళ్ళకి ఏమన్నా మీన్స్ వేరే కంపెనీతో టైఅప్ ఉంటే వాళ్ళు ఏమైనా మనకి హెల్ప్ చేయగలరా, హెల్ప్ చేయకపోయినా పర్లేదు, అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి నాలెడ్జ్ ఇవ్వగలరా, ట్రైనింగ్ మనల్ని వాళ్ళు సపోర్ట్ చేయగలరా, ఇంటర్వ్యూ జాబ్ వచ్చేది ఓకే, అది కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కదా. ఓకే, జాబ్ వచ్చేదాకా కొంచెం సపోర్ట్ చేయాలి ట్రైనర్స్ ని. అంటే కొంతమంది ఏం చేస్తారంటే ట్రైనింగ్ అయిన తర్వాత ఇంకా నువ్వే చూసుకుంటారు, కానీ కొంత మీ లాంటి వాళ్ళు ఉంటారు అనమాట. అంటే వాళ్ళ నేను కొన్ని చూస్తూ ఉంటాను మీ వీడియోస్, 1 మంత్ మీరు జాబ్ కొట్టాలంటే వాళ్ళు డెడ్ లైన్స్ ఇస్తూ ఉంటారు కొన్ని వీడియోస్ చూసాను. సో అలా కొన్ని ఇవ్వాలి డెడ్ లైన్స్, అలాంటి డెడ్ లైన్స్ ఇన్స్టిట్యూట్స్ ఏంటంటే వాళ్ళు ఎక్కువ ట్రైనింగ్ ట్రైనర్స్ ఈ ఈ పర్టికులర్ బ్యాచ్ లో ఇంతమంది వెళ్ళిపోవాలి, ఈ మంత్ లో ఇంతమంది వెళ్ళిపోవాలి, ఈ మంత్ లో మీరు క్యాల్కులేషన్ చేసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ అది. వాళ్ళు కూడా కలిసి పెరుగుతుంది, ట్రైనర్ మనకి ఇచ్చాడు 1 మంత్ లో, ఈ 20 డేస్ లో 15 డేస్ లో కొట్టేయాలా, మనం చూపించుకోవాలా వాళ్ళకి ఏంటంటే, ఆ కసి వాళ్ళకి పెరుగుతుంది అది. కరెక్ట్ కరెక్ట్. అలాంటి ఇన్స్టిట్యూట్లు కావాలి బేసిక్ గా. ఓకే, సో కొంతమంది ఏంటంటే డబ్బులు ఎక్కువ తీసేసుకొని ట్రైనింగ్ అయిన తర్వాత మీరే మేము చేయమంటారు కొంతమంది. నాకు కొన్ని ఇన్స్టిట్యూట్ తగిలినాయి స్టార్టింగ్ లో, చెప్తున్నాను ఇవన్నీ. సో ఇప్పుడు ఇప్పుడు మీరు ఎఫ్ఎస్సిఓ కన్సల్టెంట్ కింద వర్క్ చేస్తున్నారు కదా, సో ఇప్పుడు మేనేజ్మెంట్ లెవెల్ కి వచ్చేసారు కదా, అసలు ఏదైనా సిఓ మాడ్యూల్ కానీ లేకపోతే ఎఫ్ఐ మాడ్యూల్ కానీ ఎన్ని మంత్స్ ఉంటే, ఇప్పుడు జనరల్ గా బయట మనం చూసుకుంటే 10 మంత్స్ చదివితేనే ఓ 10 మంత్స్ ఎఫ్ఐసిఓ చాలా కష్టం, 10 మంత్స్ చదవలేదా అయితే నీకు జాబ్ రాదు, 10 మంత్స్ చదవలేదా నీకు అయితే రియల్ టైమ్ లో వర్క్ చేయలేవు అనే ఫీలింగ్ బలపడిపోయి ఉంది. చాలా మందికి ఏంటంటే కోర్సుని విపరీతంగా దాన్ని హైప్ క్రియేట్ చేసి ఎంతో కష్టం కింద కోర్సు, ఎంతో దీని అంత కష్టంగా ప్రపంచంలో లేదు అన్నట్టుగా ఐపీఎస్ ఐఏఎస్ దానికి సంబంధించిన గ్రూప్ 1 గ్రూప్ 2కే దగ్గర దగ్గర 6 నుంచి 7 మంత్స్ ప్రిపేర్ అయితేనే, ఒక 20 బుక్లు ప్రిపేర్ అయితేనే అక్కడ మనకి సెలెక్షన్ అయిపోతారు కరెక్ట్గా 7 మంత్స్. అలాంటిది ఎఫ్ఐసిఓకి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూర్చొని ప్రిపేరేషన్ అయితే 1 ఇయర్ కరెక్ట్ కూర్చుంటే అది కూడా కొట్టేయచ్చు. అంత ప్రిపరేషన్ అవసరమా? అంత ప్రిపరేషన్ అక్కర్లేదు సార్. సి నేను చెప్పాను కదా ఇదివరకు, ఏంటంటే మనం ట్రైనింగ్ తీసుకుంది వేరు, అక్కడికి వెళ్ళాక ఉండే అట్మాస్ఫియర్ వేరు ఉంటుంది. అవును. సో మనం ఎందుకు ట్రైనింగ్ చేస్తున్నాం, మనకు సబ్జెక్ట్ తెలియాలా, బేసిక్ నాలెడ్జ్ తెలియాలా, ఎస్ఏపి అంటే ఏంటి, అక్కడ లోపల సెట్టింగ్స్ ఎలా చేయాలి, లాజిక్స్ తెలియాలా, దానికోసం ట్రైనింగ్ తీసుకుంటాం. ఓకే, తర్వాత అంతా మన పర్ఫార్మెన్స్ మీద ఉంటుంది ఎంఎన్సీకి వెళ్ళిన తర్వాత. ఎందుకంటే మనం ఏమనుకుంటాం ఎంఎన్సీకి వెళ్ళక ముందు ఎంతే ఉంటుందో అక్కడ కూడా అనుకుంటాం, బట్ అది టోటలీ డిఫరెంట్. అది ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, అది టోటలీ డిఫరెంట్, అది ఒక మిత్ అనమాట. వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ ట్రైనింగ్ తీసుకోవాలి, జస్ట్ 1-2 మంత్స్ చేసుకోవాలి, కొన్ని మాడ్యూల్స్ ప్రాక్టీస్ చేసుకుని ఇంటర్వ్యూస్ అటెండ్ అయిపోవాలి అంతే. అంటే కొన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ డౌన్లోడ్ చేసుకోవాలి, అంటే మీరు మీరు ఆల్రెడీ ఇస్తారు కాబట్టి డౌన్లోడ్ చేసిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కొన్ని చదువుకొని కొన్ని ప్రాక్టీస్ చేసుకొని వెళ్తే ఈజీగా జాబ్ కొట్టచ్చు, 99% జాబ్ కొట్టచ్చు. రియల్ టైమ్ సర్వైవల్ అదే క్వశ్చన్. ఇప్పుడు జాబ్ కొట్టేస్తున్నారు మన దగ్గర, ఇప్పుడు జనరల్గా ఏమంటున్నారంటే బయట మీ దగ్గర ట్రైనింగ్ జాబ్ కొట్టేస్తారండి కన్ఫామ్గా, బట్ రియల్ టైంలో వర్క్ చేయాలి కదా, ఏం చెప్తారు మీరు దానికి అని అడుగుతున్నారు. దానికి మీరు ఏం చెప్తారు జనరల్గా ఈ క్వశ్చన్? రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అంటే ఫస్ట్ మినిమం ఒక 10-15 డేస్, ఒక 2 వీక్స్ తీసుకోండి. 2 వీక్స్ కొంచెం టఫ్ ఉంటుంది. ఓకే, ఈజీ ఉంటుంది అని చెప్పడం, కొంచెం టఫ్ ఉంటుంది, అంటే 25-30% టఫ్ ఉంటుంది. ఎందుకంటే మేనేజర్స్ వాళ్ళు కొత్తగా, ఎందుకంటే కన్సల్టెంట్ ఎక్స్పీరియన్స్ కొత్తగా ఉంటుంది అనమాట. వాళ్ళు మాట్లాడే బిజినెస్ టాక్టిక్స్, వాళ్ళు మాట్లాడే ఈ టెర్మినాలజీ అంతా డిఫరెంట్ ఉంటుంది. అది చూసి మనం ఏంటంటే బెదిరిపోకూడదు, ఓ ఏంటి ఇక్కడ బయట అనుకున్నది వేరు, ఇక్కడ అనుకున్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బెదిరిపోకుండా స్టాండప్ ఉండాలి. ఓకే, స్టాండప్ ఉండి మనకి, ఎందుకంటే మినిమం 1 మంత్ టైం పడుతుంది యాక్సెస్ అవ్వడానికి మనకి ఎంఎన్సీలో. ఓకే, ఈ యాక్సెస్ వచ్చే లోపల మనం వాళ్ళతో జెల్లప్ అయిపోవాలి. ఓకే, ఎందుకంటే మనకు ఆ టైంలో ఏంటంటే వర్క్ ఉండదు, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా మీరు 1 మంత్ లోపల ఎవరు వర్క్ చేయమని చెప్పరు. మీకు యాక్సెస్ రావాలా, సిస్టమ్స్ రావాలా, వాళ్ళ పాలసీస్ ట్రైనింగ్స్ అన్ని కంప్లీట్ చేయాలి. ఇట్ విల్ టేక్ మినిమం 1 మంత్. ఈ 1 మంత్ జెల్లప్ అయిపోయి మేనేజర్స్ తో కోఆర్డినేటర్స్ జెల్లప్ అయిపోతే వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు గోయింగ్ ఫార్వర్డ్.
ఓకే అలా కాకుండా యాజ్ అ ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్ నేను నేను సపరేట్ ఉంటాను అంటే మాత్రం చాలా కష్టమైపోతుంది ఎంఎన్సీస్ లో. వీ హావ్ టు జెల్ అప్ విత్ ద కొలీగ్స్, కొలీగ్స్ జెల్ అప్ అయిపోయి వాళ్ళ దగ్గర నాలెడ్జ్ గెయిన్ చేయాలి. 1 మంత్ లో ఏం చేయాలని ఒక నోట్స్ రాసుకోవాలి. ఓకే ఇలా చేసాను నేను మా కొలీగ్స్ దగ్గర, మేనేజర్ దగ్గర ఇలా బిజినెస్, ఎందుకంటే మా మేనేజర్ ప్రాజెక్ట్ లో జాయిన్ అయిన తర్వాత మీటింగ్ తీసుకెళ్లేవాడు మమ్మల్ని, నాకు ఇంకా ల్యాప్టాప్ రాలేదు అప్పుడు, మీటింగ్స్ పక్కన కూర్చోబెట్టుకునేవాడు. ఇలా ఉంటుంది ప్రాజెక్ట్, ఇలా నేర్చుకోవాలి నువ్వు అని చెప్పాడు. సో నేను నోట్ చేసుకునేవాడిని ఈ ప్రాజెక్ట్ ఎలా ఉంది, ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ ఇది, ఏమేం కాల్స్ వస్తాయి, మన మన కస్టమర్స్ ఎవరు, మన బిజినెస్ పార్ట్నర్స్ ఎవరు, అన్ని నోట్ చేసుకొని నేను ఏంటేం చేశానంటే ఇంటికి వెళ్ళిన తర్వాత అన్ని చూసుకునే ఉన్నాను ఒకసారి. ఓకే మన బిజినెస్ ఇలా ఉంటది, ఇలా అప్రోచ్ అవ్వాలి బిజినెస్ క్లయింట్స్. సో నాకు అప్పుడు 1 మంత్ నాకు ఫ్రీ నేను అనమాట, నాకు వర్క్ కూడా ఏం లేదు, నాకు ఇంకా సిస్టమ్ రాలేదు, యాక్సెస్ లేవు, ఏం లేవు. ఇట్స్ ఎ గోల్డెన్ పీరియడ్ ఫర్ ఎవ్రీవన్ ఈ 1 మంత్. ఈ 1 మంత్ లో మనం నేర్చుకునే నాలెడ్జ్ కానీ మనం జలపే విధానం కానీ టోటల్ మన ఎక్స్పీరియన్స్ మీద ప్రభావం పడుతుంది. ఓకే సో ఈ 1 మంత్ అనేది గోల్డెన్ పీరియడ్ ఎవరికైనా, నేను చెప్పే సజెషన్ అదే, డోంట్ వేస్ట్ యువర్ 1 మంత్. కొంతమంది ఏం చేస్తారంటే వెళ్ళిన వెంటనే నాకు సిస్టమ్ లేదు, నేను హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటారు. దట్ డజంట్, యాక్చువల్లీ ఇట్స్ రాంగ్. ఓకే ఈ 1 మంత్ లో నువ్వు నువ్వేంటో తెలుసుకో, నీ కొలీగ్స్ ఎలా ఉన్నారో తెలుసుకో, వాళ్ళ దగ్గర నుంచి గెయించే నాలెడ్జ్ ఎంతో కొంత, 5%, 10%, 15% అని ఆ గెయిన్ చేసుకున్న నాలెడ్జ్ నీకు ఎంటైర్ కెరీర్ చూపిస్తుంది. అవును అది ఇంపార్టెంట్. As a own experience chestunnanu nenu. Right, thank you very much. Sudhir, next meeru oka 5 years lo em avadam anukuntunnaru, mee goals ane oka planning untundi kada, meeku strategy, mee ave lo meer elthar kada, next 5 years lo meer ekkada undal anukuntunnaru, mee planning enti? I present lead ochindi sir by God's grace. Inkoka 5 years tarvata I want to be a manager, project manager. Okay. అంటే ఫస్ట్ నాకు లీడ్ ఎక్స్పీరియన్స్ తెలియాలి, ఒక 1 మినిమం 1 1.5 మంత్ పడుతుంది మొత్తం నేర్చుకోవాలన్న జెల్లప్ప అయిపోవాలన్న క్యాండిడేట్స్ తో. సో ఈ లోపల నేను నేర్చుకుని దెన్ వాంట్ టు బి గో ఫర్ నెక్స్ట్ లెవెల్ మేనేజర్ మేనేజర్ అవును. సో అలా ల్యాడర్ గ్రో అప్ అవ్వాలని. ఓకే సో మీ వీడియోని కొన్ని మీ వీడియోని ఇప్పుడు మీరు చెప్పే టిప్స్ కానివ్వండి, సజెషన్స్ కానివ్వండి, గైడెన్స్ కానివ్వండి, రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఎవరు చేస్తా, ఎవరు షేర్ చేస్తారా అని చెప్పి కొన్ని వందల మంది వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. సో వాళ్ళకి మీరు ఇప్పుడు చెప్పిన ఏమైతే పాయింట్స్ ఉన్నాయో, ఒక కొత్త జీల్ని, ఒక కొత్త ఫ్రెష్ మైండ్తో మళ్ళీ వాళ్ళు మన కెరియర్ని మళ్ళీ స్టార్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాగే మనకి ఇక్కడ సుధీర్ దగ్గర దగ్గర తనకి 10+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్, మరి SAP లోను అటు ఎండ్ యూజర్ లెవెల్లోను డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మనకి కనపడుతుంది. మరి ఆయన ఎక్స్పీరియన్స్ అనేది మీకు చాలా ఈరోజు యూజ్ఫుల్ అయ్యింది. అట్ ది సేమ్ టైము ఆయన కొత్త కంపెనీలో ఇప్పుడే జాయిన్ అవుతున్నారు, సో అరౌండ్ 17 లాక్స్ ప్యాకేజ్తో ముందుకెళ్తున్నారు. అట్ ది సేమ్ టైం లీడ్ పొజిషన్లో ఉన్నారు, ఇంకా ముందుకెళ్ళాలని ఆయన లైఫ్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా, సో గమ్యంలో ఎటువంటి దారులకి అడ్డంకులు లేకుండా సక్సెస్ అనే ఒక రోడ్డుని ఎంచుకున్నారు. సో ఆయన ఏమైతే ఎంచుకున్నారో ఆ 5 ఇయర్స్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా, ఎటువంటి ప్రాబ్లమ్స్ అబ్స్ట్రాక్షన్ లేకుండా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, అట్ ది సేమ్ టైం సో ఆయనకి కింద కమెంట్ చేయండి, సో ఆయన సక్సెస్ని ఎంకరేజ్ చేస్తూ, అంతేగాని పిచ్చి పిచ్చి కమెంట్స్ చేయొద్దు. సో ఇది జెన్యున్గా వీడియో తీసాం ఇది, కాబట్టి పిచ్చి పిచ్చి కమెంట్స్ చేసి టైం వేస్ట్ చేసి, మా టైం వేస్ట్ చేసి, ఆయన టైం వేస్ట్ చేసి, లేకపోతే జనాల్ని తప్పుదో పెట్టించే కమెంట్స్ అయితే మనకి ఏమో అవసరం లేదు. సో కమెంట్ చేయకపోయినా నష్టం లేదు, డిస్లైక్ కొట్టినా నాకు ఓకే, బట్ అన్నెసెసరీగా కమెంట్స్ అనేది చేయొద్దు. సో మంచి వీడియో ఇది, కొన్ని వందల వేల మంది చూస్తానికి అవకాశం ఉన్న వీడియో ఇది కాబట్టి, సో ఈ వీడియోస్ని ఇంకా మనం మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి, ఇంకా మంచి మంచి వీడియోస్ని అప్లోడ్ చేద్దాం, అందరికీ ఇది యూస్ఫుల్ అవుతుంది, ఒక ప్లాట్ఫామ్ ఇది, మంచి ప్లాట్ఫామ్. సో నా తరపు నుంచి, మా ఇన్స్టిట్యూషన్ SAP కోచ్ ఆన్లైన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ నుంచి సుధీర్కి, అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, వాళ్ళ పేరెంట్స్కి, అందరికీ కూడా మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సుధీర్, మీ టైము దగ్గర దగ్గర 60 మినిట్స్ అబవ్ మాతో స్పెండ్ చేశారు. అది కూడా ఒక వర్క్ చేస్తున్న వాళ్ళు చెప్పాలంటే, నాలెడ్జ్ షేర్ చేయాలంటేనే ఈ రోజుల్లో అదొక భారం కింద ఫీల్ అయ్యే రోజులు ఇవి. ఒక కన్సల్టెంట్ నాలెడ్జ్, రియల్ టైం నాలెడ్జ్ షేర్ చేయాలి అంటే నేను ఎందుకు షేర్ చేయాలి అనే పరిస్థితి మనకు కనపడుతుంది బయట. మరి మీరు మన ఇన్స్టిట్యూషన్కి వచ్చి చక్కగా మరి ఇంత సక్సెస్ఫుల్గా మీ యొక్క కెరియర్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ, మీ ఎత్తు ఏంటి, మీ లోతులు ఏంటి, అట్ ది సేమ్ టైం మీ అప్ అండ్ డౌన్స్ గురించి కంప్లీట్గా ఒక పిక్చర్ మాకు చూపించారు.
ఇలాంటి ఎక్స్పీరియన్స్, ఇలాంటి వీడియో ఇప్పుడు దాకా నేను చేయలేదు. ఒకవేళ ఇది సక్సెస్ అయితే ఇంకా చాలామంది కన్సల్టెంట్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాను ఈ ఛానల్కి, దాని మూలంగా ఇంకా చాలా మరి ఉపయోగం అనేది ఉంటుంది. కాబట్టి డోంట్ వరీ, ఎస్ఏపి అనేది కష్టము అనే ఫీలింగ్ నిజమే, కష్టమే, ప్రతిదీ కష్టమే. సో కష్టము అనుకుంటే అన్నీ కష్టమే, కాబట్టి కష్టంలా ఫీల్ అవ్వద్దు. సో ఇది ఇష్టంగా ఫీల్ అవ్వండి, కష్టం అనేది కాకుండా ఇష్టం కింద ఫీల్ అవ్వండి. అన్నీ ఈజీయే, ఒక ఛాలెంజింగ్. ఒక క్రికెట్ మ్యాచ్ ఆడేటప్పుడు గెలవాలి అనే ఎంత అయితే మన ఎంతూజియాజం ఉంటుందో, అవతల టీం మీద గెలవాలి, ఎట్లాగైనా గెలవాలి అని ఎంతైతే ఎంతూజియాజం ఉంటుందో, ఒక ఉద్యోగం చేసేటప్పుడు, ఒక జాబ్ వర్క్ లొకేషన్లో ఉన్నప్పుడు మనం ఏదైతే కుర్చీ ఉందో ఆ కుర్చీయే మనకు నేర్పించుద్ది ఏంటన్నది కాన్సెప్ట్. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. మనం కూర్చున్న కుర్చీయే మనల్ని ఎప్పుడు వదిలిపెట్టదు, ఆ కుర్చీలో కూర్చున్నాము అంటే అవే నేర్పించుద్ది, ఆ కుర్చీయే మొత్తం నేర్పించుద్ది. కాబట్టి భయాన్ని పక్కన పెట్టండి, నిర్భయంగా ముందుకెళ్ళండి. ఏ ఇన్స్టిట్యూషన్లో మీరు జాయిన్ అయినా పర్లేదు, నా ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయినా పర్లేదు, వేరే ఇన్స్టిట్యూషన్ ఎక్కడ జాయిన్ అయినా పర్లేదు, బట్ సో భయ ఈ కాన్సెప్ట్ని ఎన్నో సంవత్సరాలు చదువుకోవాలి. లేకపోతే 8 నిజంగా రోజు అప్డేషనే, కంపెనీలో జాయిన్ అయితే రోజు అప్గ్రేడ్ అవ్వాల్సిందే, అందులో నో డౌట్. ప్రతిరోజు కొత్త పాయింట్స్ దొరుకుతూనే ఉంటుంది. అలా అని చెప్పి 1 ఇయర్, 8 మంత్స్, 9 మంత్స్ అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూలో పూర్తిగా అది వృధా అని నా ఉద్దేశం. కాబట్టి మీరే థింక్ చేయండి. ఏంటంటే సర్టిఫికేషన్స్ గురించి ఆలోచిస్తూ ఉంటారు అన్నమాట. నాకు జాబ్ వస్తుంది, అది అది ఉంటేనే నాకు ఎక్కడైనా నేను సర్వైవ్ అవ్వగలను, మిత్రం ఉంటారు. అది టోటల్ రాంగ్. అందుకే నేను సర్టిఫికేషన్ చేయలేదు ఇంతవరకు. అదేంటంటే యాడ్ అడ్వాంటేజ్ ఫర్ రెజ్యూమే అంతే, అంతేగాని అది ఉంటేనే నీకు జాబ్ వస్తుందంటే అనేది అది రాంగ్. యాక్చువల్గా ఎవరైనా నీ ఎక్స్పీరియన్స్ చూసిస్తారు, కానీ సర్టిఫికేషన్ చూసి ఎవరితో ఎవరెవరు జాబ్. అవును, సో అది నాకు బాగా అర్థమైంది. నేనైతే సర్టిఫికేషన్ చేయలేదు. యా, సర్టిఫికేషన్ గురించి ఇంకా నేను ఒక పాయింట్ యాడ్ చేస్తాను. సర్టిఫికేషన్ అనేది ఇండియాలో మీ అందరికీ ఎలా వచ్చుద్దో సర్టిఫికేషన్ మీ అందరికీ తెలుసు. అవును, సర్టిఫికేషన్ ఇండియాలో సర్టిఫికేషన్ అందరికీ ఎలా వచ్చుద్దో మీరు అందరికీ తెలుసు, కాబట్టి దాని గురించి ఎక్కువ నేను చెప్పను. సర్టిఫికేషన్ చూసి జాబులు ఇచ్చే సందర్భాలు అయితే ప్రస్తుతానికి ఇండియాలోదే లేవు. అవును, టాలెంట్ చూపించాలి, మన దగ్గర ఉన్న ఎక్స్పీరియన్స్ చూపించాలి, సో అంతే జాబ్ వచ్చుద్ది. సర్టిఫికేషన్ వేరే కంట్రీకి వెళ్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్ కంట్రీ కానీ, యుఎస్ఏ కానీ, కెనడా కానీ, యూకే కానీ, ఆస్ట్రేలియా కానీ, ఇలాంటి కంట్రీస్కి వెళ్తే ఆ సర్టిఫికేషన్ ఒక వాల్యూ ఉంది, అక్కడ ఒక స్టాండర్డ్ ఉంది ఆ సర్టిఫికేషన్. మన ఇండియాలో అందరూ సర్టిఫికేషన్ చేస్తారు, డబ్బులు కట్టే సర్టిఫికేషన్ కూడా ఇచ్చేస్తున్నారు ఫ్రీగా. సో డంప్ ఇస్తారు, ఆ డంప్ని ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాయ్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్ అని చదువుకుంటే చాలు, సర్టిఫికేషన్ వచ్చేస్తుంది. 45,000 కట్టు, సర్టిఫికేషన్ వచ్చేస్తా. ఆర్ అటెంప్ట్ రాయి. ఆ సర్టిఫికేషన్ అవసరమా? ఓకే, వేరే కంట్రీకి వెళ్ళాలి ప్లాన్ చేసుకునే వాళ్ళు సర్టిఫికేషన్ తీసుకోండి, డెఫినెట్గా యూజ్ అవుతుంది. బట్ అలా అని చెప్పి మనం డిమోటివేట్ కూడా చేయకూడదు. సో సర్టిఫికేషన్ చూసి అయితే జాబ్ అయితే ఎవరు ఇచ్చే పరిస్థితి అయితే లేదు. ఫ్రెషర్స్కి ఒక్కోసారి సర్టిఫికేషన్ అది కావాలి. 4 లక్షలు ఎవరు కడతారు ఫ్రెషర్కి? అవునవును, ఫ్రెషర్కి సర్టిఫికేషన్ 4 లక్షలు ఇన్స్టిట్యూషన్ అదే ఆథరైజ్డ్ పార్ట్నర్ దగ్గర తీసుకుని సర్టిఫికేషన్ వస్తుంది, 4 లక్షలు కట్టాలి, అప్పుడు సర్టిఫికేట్ వస్తుంది. 4 లక్షలు అవసరమా? ఎస్ఏపీలో 15,000 రూపాయల నుంచి స్టార్ట్ అవుద్ది ఫ్రెషర్ శాలరీ, 6 లాక్స్ వరకు ఉంటుంది. సో 4 లక్షలు ఎవరైనా కడతారా దానికి? కరెక్ట్, ఎవరు కడతారు? ఓకే, కడతారు, కొంతమంది కడతారు, నో ప్రాబ్లం. సో ఎవరికి ఉండే స్టాండర్డ్స్ వాళ్ళు కాబట్టి కట్టనివ్వండి వాళ్ళని కూడా, నో ప్రాబ్లం. సో ఇది వీడియో చాలామందికి హెల్ప్ఫుల్ అవుతుంది. సో మనకి ఇంత టైం ఇన్వెస్ట్ చేసిన సుధీర్కి థ్యాంక్స్ చెప్దాము. సో ఈ వీడియోని ఇక్కడితో మనం కంప్లీట్ చేద్దాం. సో సుధీర్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సో ఇంకా ఒక 5 ఇయర్స్ తర్వాత మీరు మేనేజర్ అయిన తర్వాత మళ్ళీ మీ వీడియో నేను తీసుకుంటాను. షూర్ సార్. నాకు చిన్న సజెషన్ మీకు ఇవ్వాలనిపిస్తుంది. చెప్పండి చెప్పండి. కొంతమంది ఏంటంటే, నేనే ఎగ్జాంపుల్ తీసుకోండి, ఐబీఎంలో జాయిన్ అయిన తర్వాత క్లయింట్ రౌండ్స్ ఉంటాయి. నాకు అప్పటిదా తెలియదు, అంటే ఒక సర్వీస్ బేస్డ్ కంపెనీలో క్లయింట్ రౌండ్స్ ఉంటాయని నాకు తెలియదు. నేను ఏం చేశాను అంటే, ఐబీఎంలో జాయిన్ అయ్యే ఓకే నాకు ఏదో ఒకటి వచ్చేసింది, వర్క్ ఇచ్చేస్తాను అనుకున్నాను నేను ఆ మిత్లో. కానీ వెళ్ళిన తర్వాత క్లయింట్ రౌండ్స్ పెట్టారు. క్లయింట్ రౌండ్స్ లో కూడా మళ్ళీ మనం టెక్నికల్ రౌండ్స్ ఉంటాయి, అక్కడ మనం ప్రూవ్ చేసుకోవాలి. ఇవన్నీ ఏంటంటే కొంతమంది తెలియదు అనమాట, కొంతమంది యాజ్ స్టూడెంట్స్ కొంతమంది తెలియదు. ఆయన ఏం చెప్తున్నారంటే ఇప్పుడు సెలెక్షన్ అయిపోయాము, జాబ్ లో సెలెక్ట్ అయిపోయాము. ఫర్ ఎగ్జాంపుల్ డిలైట్ లో జాబ్ వచ్చేసింది, ఓకే సెలెక్ట్ అయ్యాం, డిలైట్ సెలెక్ట్ అయ్యాం, కానీ క్లయింట్ కి ఇంకా సెలెక్ట్ కాలేదు మనం. కరెక్ట్, ఓకే, క్లయింట్ కి ఇంకా సెలెక్ట్ కాలేదు. సో కొన్నిసార్లు క్లయింటే ముందు తీసుకుంటాడు, అది వేరే విషయం. కొన్ని కంపెనీస్ కి క్లయింట్ తీసుకోడు, ఓన్లీ డిలైట్ వాళ్ళే తీసుకుంటారు 2 రౌండ్స్ కూడా. తర్వాత మళ్ళీ క్లయింట్ కి ప్రాజెక్ట్ అసైన్ చేయడానికి మళ్ళీ క్లయింట్ రౌండ్ సెపరేట్ గా ఉంటుంది.
కాబట్టి ఒకసారి ఆలోచించుకోవాలి. ఆఫ్టర్ ది జాయిన్ అయిన తర్వాత కూడా, వన్స్ జాయిన్ అయిన తర్వాత కూడా క్లయింట్ రౌండ్ అనేది ఉంటుంది, అక్కడ కూడా టెక్నికల్ రౌండ్, అందులో సెలెక్ట్ అయితేనే మనకి ప్రాజెక్ట్ అసైన్ చేస్తారన్న విషయం కూడా మీరు చూసాలి, చూడాలి. ఇంకో విషయం ఏంటంటే, అందుకే ఇంటర్వ్యూ బేసిస్లో ట్రైనింగ్ తీసుకోమని చెప్తున్నారు అందరినీ కూడా. ఎస్, థ్యాంక్ యూ. ఓకే సుధీర్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్ట్. ఓకే, సో నేను మళ్ళీ మీతో కాంటాక్ట్ అవుతాను, ప్రస్తుతానికి సెషన్ని ఎండప్ చేద్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, బాయ్.